लालू प्रसाद సొంత రాష్ట్రం బీహార్. సరే, నరేంద్ర మోడీ ఉపన్యాసాలు ఇచ్చినా, ఇప్పుడు నితీష్ కుమార్ ఉపన్యాసాలు ఇచ్చినా, యోగి ఆదిత్యనాథ్ ఉపన్యాసాలు ఇచ్చినా, తేజస్వి యాదవ్ ఉపన్యాసాలు ఇచ్చినా, రాహుల్ గాంధీ ఉపన్యాసాలు ఇచ్చినా, సోనియా గాంధీ మాట్లాడినా, ఎవరి పార్టీ యాంగిల్ వాళ్ళది ఉంటుంటుంది, మాట్లాడుతూ ఉంటారు. అవతలోళ్ళు దుర్మార్గులు అంటారు, యువతలోళ్ళు సన్మార్గులు అంటుంటారు, ఇవన్నీ కామన్. అందులో పబ్లిక్కి ఎవరికి అనుకూలంగా ఓటేస్తారు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ప్రస్తావించాలనుకుంది ఏంటంటే, మోడీ పాత రోజులు గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 40లు 50ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక 20 ఏళ్ల క్రితం రాజకీయం తెలుసు. అప్పుడు లాంతర్ చేత పట్టుకుని నువ్వు రాత్రి రోడ్డు మీద వెళ్ళాలంటే బహిర్భూమికి వెళ్ళాలన్నా లాంతర్ కావాల్సిందే, రోడ్డు మీదకి వెళ్ళాల్సిందన్నా లాంతర్ కావాల్సిందే, ఇంట్లో ఉండాలన్నా లాంతర్ కావాల్సిందే, వెలుగుచ్చేది లాంతరే అన్నటువంటిది అప్పుడు లాలూ ప్రసాద్ ప్రచారం. అందుకోసం లాంతర్కి ఓటేయమనేవాడు. అంటే కరెంటు లేని రోజులు, పల్లెలలో కరెంట్ అనేటువంటిది కనిపించని రోజులు, ఉన్నా ధనవంతులకి మాత్రమే సొంతమైనటువంటి రోజు, దాన్ని ఈ లాంతర్ గుర్తుకి ఇప్పుడు ఓటేస్తే మీకు లాంతర్ పట్టుకునే అవకాశం లేదు, లేకుండా చేస్తామని కాకుండా లాంతర్ ఒక గొప్పతనాన్ని చెప్తూ అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో మాత్రం ఫెయిల్ అవుతూ వచ్చారు. సరే, నితీష్ కుమార్ వచ్చాక మౌలిక వసతులు కల్పిస్తున్నారు, కానీ ఆశించినంత ఎక్కువ అయితే జరగలేదు. ఒక 30-40% అయితే డెవలప్మెంట్ జరిగింది. దీన్ని అడ్డం పెట్టుకునే నిన్న నరేంద్ర మోడీ మాట్లాడుకొచ్చింది, బీజేపీ ప్రచార సందర్భం ప్రచార సభ సందర్భంలో లాంతర్ రోజులు పోయినాయి, ఇప్పుడంతా విద్యుత్ వెలుగులే, అప్పట్లో కరెంటు కోతల మధ్య సాగిన రోజు నుండి ఈ రోజుకి ఇటువైపుకి తీసుకొస్తున్నాం మిమ్మల్ని అన్నటువంటి ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వడం అనేది ఇక్కడ విశేషం.